స్వచ్ఛ భారత్ కార్యక్రమం పర్యాటక రంగానికి పరోక్షంగా ప్రోత్సాహాన్నిస్తోందని కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు చెప్పారు. విజయనగరం జిల్లా తాటిపూడి టూరిజం ప్రాజెక్టు అభివృద్దిపై ఇటలీ ఆస్ట్రేలియా బృందం సభ్యులు ఆయన్ను కలిశారు. గతంలో తాటిపూడి జలాశయంలో బోటింగ్ ఏర్పాటు చేసినా ఆశించిన స్థాయిలో అభివృద్ది చెందలేదని అశోక్ గజపతి రాజు చెప్పారు. ప్రస్తుత ప్రాజెక్టు స్వరూపానికి ఎలాంటి ఆటంకం లేకుండానే తాటిపూడిలో పర్యాటక రంగాన్ని అభివృద్ది చేస్తామని తెలిపారు. తాటిపూడిలో కొన్ని సంవత్సరాల కిందన మనం బోటింగ్ పెట్టాం, అయితే మేము ఆశించిన స్థాయిలో అది పెరగల. ఎందుకంటే అక్కడ వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు, విజయనగరం ఒకటే కాదు, బొలా కేవ్స్ ఇవన్నీ సర్క్యూట్ ఉంది. సో వీరు కూడా అక్కడ స్థాపించాలని అనుకుంటున్నారు. దానికి రెండు ఫేజెస్ పెట్టారు ఇన్వెస్ట్మెంట్స్ ఇవి, ఒక ఫేజ్ తర్వాత ఇంకో ఫేజ్. సో అది వస్తే ఒక అట్మాస్ఫియర్ వస్తుంది, టూరిజంకి మంచిది. విశాఖపట్నం స్టల్స్, విజయనగరం స్టల్స్, అలాగే మళ్ళీ విశాఖపట్నం బోరా కేవ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ స్టల్స్ అన్ని హానెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఆ ప్రయత్నానికి మనం అందరూ కలిసి కట్టుగా ప్రోత్సహిస్తే సక్సీడ్ అవుతూ ఇంకో ఎకనామిక్ యాక్టివిటీ